నమస్కారం మిత్రులారా ఈరోజున మనం ఈ యొక్క హీలింగ్ వాస్తు సిరీస్లో ఒక మంచి చక్కని కాన్సెప్ట్ అనేది మనం చెప్పుకుంటాము అదేంటంటే ఓరియంటేషన్ అనమాట కాకపోతే ఈ ఓరియంటేషన్ అనేది ఒక బిల్ట్ స్పేస్కి సంబంధించి కాకుండా చాలామంది వాస్తు రెమిడియల్ పద్ధతుల గురించి ఈ యొక్క ఫర్నిచర్ను ఓరియంటేషన్కి వారు తిప్పుతున్నారన్నమాట ఇక్కడ ఓరియంటేషన్కి తిప్పడం అంటే దిక్కులకు లేదా కంపాస్కి సరిపెట్టి వారి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని అలైన్మెంట్ చేయడం అన్నమాట కానీ వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ధర్మం ఒక వాస్తు ధర్మం చెప్పింది ఏంటంటే ఇంటిని ఒక భూమి మీద దిక్కులకు సరిపెట్టి అలైన్మెంట్ చేసి కట్టుకోవడం వల్ల ఇన్ ఆ యొక్క భూమి యొక్క అంతర్గతమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ యొక్క భూమి మీద ఒక గ్రిడ్ లైన్స్ మాదిరిగా ఏర్పడి పూర్తిగా ఆవరించి ఉంటాయన్నమాట కంటికి కనిపించవు చాలా సూక్ష్మమైనవి కానీ ఆ యొక్క లైన్స్ గుండా ఈ యొక్క భూమి యొక్క అంతర్గతమైన శక్తి ట్రావెల్ అవుతూ ఉంటుంది అన్నమాట సో మీరు ఆ రకంగా ఆ యొక్క శక్తిని ఒడిచిపెట్టుకొని ఆ ఒడిచిపెట్టి ఉన్నదాన్ని అది మనం ఫీల్ అవ్వాలని చెప్పి శాస్త్రం చెప్పింది అంటే ఒక లైఫ్ అనేది ఇస్తుంది అన్నమాట ఒక లైఫ్ ఎనర్జీ అనేది ఒక బిల్ట్ స్పేస్ అనేది ఈ యొక్క భూమి మీద నుంచి ఈ యొక్క భూమి యొక్క అంతర్గతమైనటువంటి కోర్ నుంచి ఏదైతే శక్తి భూమి మీద అంతా ఆవరించి ఉంటుందో దానిని ఇల్లు ఇండ్యూస్ చేసుకోవాలన్నమాట ఆ యొక్క ఇండ్యూస్ చేసుకోవడం అనేది ఆ ఇంటికి ఒక లైఫ్ అనేది ఇస్తుంది అనమాట అలాంటి ఒక లైఫ్ ఉన్నటువంటి లైఫ్తో పల్సేట్ అవుతున్నటువంటి ఇంటిలో ఉండడం ద్వారా మానసిక శారీరక ఆధ్యాత్మికంగా మీరు ఆనందంగా ఉంటారు అనేది శాస్త్రాస్ చెప్పినవి మనం నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి పిరమిడ్స్ దగ్గర నుంచి ఈ పదకొండు వందలు పన్నెండు వందల శతాబ్దాల్లో కట్టినటువంటి అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్స్ యాంకర్ వాట్ అవ్వచ్చు అంతకంటే ముందు యాంకర్ థామ్ అవ్వచ్చు మన భారతదేశంలో వివిధ దేవాలయాలు మనం పరిశీలించినప్పుడు అదే రకంగా ఈ యొక్క తాజ్మహల్ పీటర్ బాసిలికా చర్చ్ ఇంక్లూడింగ్ పీటర్ స్క్వేర్ కొన్ని చారిత్రాత్మకమైనటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ దిక్కులకు సరిపడబట్టి కట్టబడ్డాయనమాట సో ఈ రకంగా దిక్కులకు సరిపెట్టి కట్టబడిన ఇల్లు మాత్రమే ఆ యొక్క లైఫ్ ఎనర్జీస్ని ప్రాపర్గా ఇండ్యూస్ అన్నమాట కానీ ఈ రోజున ఉన్నటువంటి కొద్ది మంది తెచ్చినటువంటి విషయం ఏంటంటే మన ఇల్లు దిక్కులకు సరిపెట్టి లేకపోయినా ఇంటి లోపల ఉన్నటువంటి మనం యూజ్ చేసేటటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉన్నదో అది ఒక ఆఫీస్ టేబుల్ లాంటిది అవ్వచ్చు స్టడీ టేబుల్ అవ్వచ్చు లేదంటే ఒక బెడ్ అవ్వచ్చు లేదంటే ఒక డైనింగ్ టేబుల్ అవ్వచ్చు ఇత్యాదివి మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే వాటిని దిక్కులకు తిప్పి కూర్చుంటున్నారన్నమాట ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెండు ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపెడుతున్నాను ఈ యొక్క కింద ఏదైతే నేను ఒక క్యాన్వాస్ లాగా చూపెట్టడం అనేది జరిగిందో ఇది మీరు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి గ్రిడ్ లైన్స్ అనుకున్నప్పుడు ఆ యొక్క గ్రిడ్ లైన్స్కి అనుసంధానం చేసి ఈ యొక్క ఇంటిని భూమి మీద కూర్చోపెట్టడం అయినది మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క బిల్ట్ స్పేస్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క బిల్ట్ స్పేస్ అనేది ఈ యొక్క గ్రిడ్ లైన్స్తో అలైన్మెంట్ అయి ఉండడం అనేది ఇక్కడ మీరు గమనించి ఉంటారనమాట అంటే ఒకసారి గ్రిడ్ లైన్స్కి ఎలా అనుసంధానం చేయాలి అనే డౌట్ రావచ్చు అవి కంటికి కనపడదు కానీ ఒక దిక్కులను మనం ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేసి ఆ యొక్క దిక్కులను ఫైండ్ అవుట్ చేసిన తరువాత ఆ యొక్క ఇంటిని ఆ ఆ పారులకు తగ్గట్టు మనం కట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇల్లు గ్రిడ్ లైన్స్ మీద ఉన్నట్టే లెక్క ఆ రకమైనటువంటి దిశను అది ఏ అయినా కావచ్చు అన్నమాట ఆ యొక్క దిశను ఫైండ్ అవుట్ చేసి ఇంటిని కూర్చోపెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క భూమి యొక్క గ్రిడ్ లైన్స్ మీద ఇల్లు కూర్చుంటుంది ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేసినప్పుడు ఇది ఆ ఇంటి తాలూకు గ్రిడ్ లైన్స్ అని మనం అనుకున్నప్పుడు మిత్రులారా ఈ యొక్క గ్రిడ్ లైన్స్ చూడండి ఈ గ్రిడ్ లైన్స్ ప్రాపర్గా ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి గ్రిడ్ లైన్స్తో ఎలైన్మెంట్ చేయబడ్డాయి ఇక్కడ ఈ ఇంటి గ్రిడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క కంపాస్ను అనుసరించి మీరు ఒక్కసారి చూడండి మిత్రులారా ఈ యొక్క పశ్చిమం నుంచి తూర్పుకి ఉన్నటువంటి గ్రిడ్ లైన్సు అదే రకంగా ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి గ్రిడ్ లైన్సు రెండు ప్రాపర్గా ఒక ఎలైన్మెంట్ అయి ఒక ప్యారల్ లైన్స్ లాగా ఉన్నాయన్నమాట సో అదే రకంగా దక్షిణం నుంచి ఉత్తరానికి తీసుకునేటప్పుడు ఇంటి యొక్క లైన్స్ అదే రకంగా భూమి మీద ఉన్నటువంటి లైన్స్ అనేవి చూసినప్పుడు కూడా చాలా ప్రాపర్గా మనకి ఉన్నాయన్నమాట సో ఈ రకంగా ఓరియంటేషన్ చేసిన కట్ ఇంటిలో ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ ఆ లైఫ్ అనేది ఉంటుంది అన్నమాట అలా కాకుండా ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపెడతాను మిత్రులారా ఈ యొక్క ఎగ్జాంపుల్ మీరు చూడండి ఈ యొక్క ఎర్త్ గ్రిడ్ లైన్స్ అనేవి చూసుకున్నప్పుడు మిత్రులారా ఇవి దిక్కులు అని చెప్పి మనం చెప్పినప్పుడు ఈ యొక్క ఇంటి యొక్క ఫేసింగ్ అనేది చూడండి మిత్రులారా ఇంటి యొక్క ఫేసింగ్ ఏదైతే ఉందో ఇది ఏదైతే దిక్కులు మనం చూపెడుతున్నామో ఇందులో అది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఆ యొక్క దిక్కులకి వ్యతిరేకంగా కట్టడం అనేది జరిగిందన్నమాట ఇటువంటి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగి ఉన్నటువంటి ఇల్లుని అది పూర్తిగా ఆగ్నేయానికి తిరిగి ఉందా లేదా అది పూర్తిగా ఈశాన్యానికైనా తిరిగి ఉండవచ్చు అన్నమాట అంటే జస్ట్ బై ఒక ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన కంపాస్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఇది పూర్తిగా ఈస్ట్ ఫేసింగ్కి లేకుండా పూర్తిగా నలభై ఐదు డిగ్రీలు ఆగ్నేయాన్ని చూస్తుంది అనమాట ఈ యొక్క ఇల్లు ఆగ్నేయ కోణంగా చూస్తుందనమాట అందువల్ల చాలామంది ఇక్కడ చూడండి ఇవి ఇంటి యొక్క గ్రిడ్ లైన్స్ ఇవి ఇక భూమి యొక్క గ్రిడ్ లైన్స్ అనమాట ఇప్పుడు నేను చూపెడుతున్నవి ఆ రెండు పొంతన లేకుండా ఉన్నాయన్నమాట అంటే ఒకదాన్ని ఒకటి కట్ చేసుకుంటున్నాయన్నమాట సో ఈ యొక్క ఇంటి యొక్క గ్రిడ్ లైన్స్ అనేది ప్రాపర్గా అనుసంధానం చేయకపోవడం వల్ల ఎర్త్ యొక్క గ్రిడ్ లైన్స్లో ట్రావెల్ అవుతున్నటువంటి ఆ యొక్క ఎర్త్ ఎనర్జీని ఇల్లు ఇండ్యూస్ చేసుకోవటం లేదు ఇక్కడ ఇలాంటి ఎర్త్ ఇండ్యూస్ చేసుకోని చోట చాలా బలహీనమైనటువంటి జీవశక్తి ఉంటుంది అన్నమాట ఆ ఇంటిలో అలాంటి బలహీనమైన జీవశక్తి ఉన్నది ఆ ఇంటిలో ఉన్న వాళ్ళని ఏం చేస్తుంది మిత్రులారా అది ఇంటిలో ఉన్న వాళ్ళకు కూడా బలహీనం చేస్తుంది బలహీనమైన ఆలోచనలు ఇస్తుంది అన్నమాట శక్తివంతమైన ఆలోచనలు ఇవ్వదు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వదు వారి ఆలోచనలు మలినం అన్నమాట తద్వారా ఈ రోజున ఇటువంటి డిఫ్లెక్టెడ్ బిల్డింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా పూజలు చేసినా ఎన్ని రకాలైనటువంటి వేరే ప్రయత్నాలు చేసిన ఆ యొక్క ఇంటర్నల్గా ఆ ఇల్లు ఇంజూస్ చేసేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది పాజిటివ్గా మారదన్నమాట సో ఇక్కడ మీరు అబ్సర్వ్ చేసినప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి దిక్కులకు సరిపెట్టకుండా డిఫ్లెక్ట్ అయినటువంటి బిల్ బిల్డ్ స్పేస్లో ఇక్కడ చూడండి ఈ యొక్క బెడ్ మనం తీసుకునేటప్పుడు ఈ బెడ్ అనేది దిక్కులకు సరిపెట్టబడి అలైన్మెంట్ చేశారనమాట ఇలాంటి దిక్కులకి సరిపెట్టబడి అలైన్మెంట్ చేసిన వల్ల ఉపయోగం ఏమిటి అని చెప్పి నేను చెప్తున్నాను ఏ రకమైన ఉపయోగం ఉండదు దయచేసి ఇటువంటి ప్రాక్టీసెస్ మానుకోండి ఎందువల్లంటే ఒక ఇల్లు ఆల్రెడీ ఆ యొక్క గ్రిడ్ లైన్స్ మీద ఎలైన్ చేసిన దాన్ని బట్టి దాని యొక్క ఎనర్జీస్ అనేవి అక్కడ మేనిఫెస్టేషన్ జరుగుతుంది కానీ ఇక్కడ ఇల్లు గ్రిడ్ లైన్స్ మీద కూర్చోలేదు కానీ మనం ఇంటిలో ఉన్నటువంటి ఫర్నిచర్ని గ్రి గ్రిడ్ లైన్స్ పరంగా మనం అలైన్మెంట్ చేస్తున్నాం అనమాట తద్వారా వారికి కలిగేటటువంటి ప్రయోజనం అనేది ఏమీ ఉండదు సో అదే రకంగా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఒక ఆఫీస్ టేబుల్ కూడా చాలా చోట్ల ఈ రకంగా అలైన్మెంట్ చేయడం అనేది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట సి ఈ యొక్క ఆఫీస్ గది ఉండదు ఈ యొక్క ఆఫీస్ గది అనేది ఈస్ట్గా చూస్తున్నట్టు కూర్చున్నారంటే చూడండి ఎంత డిగ్రీస్ వేరియేషన్ ఉన్నదో అక్కడ ఈ యొక్క కంపాస్ని అనుసరించి మనం చూసినప్పుడు ఈ యొక్క ఆఫీస్ టేబుల్ కూడా మనకి గదిపారులను బట్టి కాకుండా అనుసరించి కాస్త డిఫ్లక్షన్ చేసి కార్యకలాపాలు సాగిస్తున్నారు బట్ దానివల్ల ఒక పాజిటివ్నెస్ మనం తీసుకోము ఎందువల్లనంటే ఆ ఇంటిలో ఆ పాజిటివ్నెస్ లేనప్పుడు అది ఎక్కడి నుంచి మనకిస్తుంది ఇందువల్ల వాస్తు శక్తి మంచైనా చెడైనా ఇల్లు తీసుకుంటుంది ఇల్లు తీసుకున్న తర్వాత ఆ ఇల్లు మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కానీ ఈ రోజున మనం ఇల్లు ఏ రకమైన విధి విధానాలను అవలంబిస్తుంది ఇల్లు ఏ రకంగా ఒక మనిషి మీద ఇంపాక్ట్ కలిగిస్తుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట ఆ యొక్క ధర్మం అనేది చెప్పటానికి ఆ యొక్క ధర్మం ప్రకారం మీరు ఇల్లు కట్టుకోవడానికి ఈ యొక్క హీలింగ్ వాస్తు తెలుగు అనేటటువంటి ఛానల్ ఈ యొక్క ఛానల్ను మీరు చూసిన విని మీ యొక్క జన్మల అదృష్టం ఎందువల్లంటే కొన్ని వేల సంవత్సరాల క్రితంగా కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నటువంటి యొక్క ధర్మాన్ని ఒక భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల ఒక పది మందికి నేను ఈ రకమైన మాధ్యమం ద్వారా చెప్పగలుగుతున్నాను అన్నమాట నిరభ్యంతరంగా మీకు ఆశిస్సులు ఉన్నాయి ఏ రకమైన సంకోచం లేకుండా మీరు ముందుకు వెళ్ళవచ్చు అదే రకంగా ఒక టాప్ వ్యూలో నేను మీకు ఈ రకంగా ఈ రెండింటిని నేను మీకు చూపెడతాను మిత్రుల సే సో అందువల్ల వీధులు దిక్కులకు సరిపెట్టబడి ఉన్నప్పుడు మీరు కట్టుకున్నటువంటి ఇల్లు ఒక పాజిటివ్ని తీసుకుంటుంది ఇక్కడ నలభై ఐదు డిగ్రీలు తిరిగినటువంటి ఒక వీధిలో ఒక ఇల్లు కట్టుకోవడం వల్ల ఆ యొక్క వీధి పారును అనుసరించి కట్టడం వల్ల అది ఆ యొక్క గ్రిడ్ లైన్స్ గుండా ప్రవహించేటటువంటి శక్తిని అవి ఇల్లు గ్రహించలేకపోతుంది అన్నమాట ఇక్కడ చూడండి ఈ యొక్క ఇంటి యొక్క గ్రిడ్ లైన్స్ ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి గ్రిడ్ లైన్స్ ఒక్కొక్కటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయన్నమాట ఆ రకంగా ఇంటర్సెక్ట్ అవ్వకుండా దిక్కులను కనుక్కునే విధానాన్ని శంకుస్థాపన అని చెప్పి చెప్తారు కానీ దారుణం ఏంటంటే ఒక శంఖు ఆకారంలో ఉన్నటువంటి ఒక చెక్క మొక్కను తీసుకువచ్చి భూమి పూజ చూసేటప్పుడు భూమి లోపల పాతి పెడుతున్నారు ఎంత దారుణమైన విషయం అంటే శంకు అనేటటువంటి ఒక ఉడని ఇన్స్ట్రుమెంట్ని మనం యూజ్ చేసుకొని సూర్య సంచారాన్ని బట్టి దిక్కులను కనుక్కునేటటువంటి ఒక పద్ధతిని శంకుస్థాపన అని చెప్పి చెప్తారు కానీ ఆ యొక్క శంకుస్థాపన అనే పేరు అలాగే ఉంది కానీ దాన్ని ఉపయోగించే తీరు మాత్రం భ్రష్టు పట్టుపోయిందనమాట తర్వాత ఖచ్చితంగా నా యొక్క వీడియోలో శంకుస్థాపన ఏమిటి అనేది నేను సవివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఈ యొక్క వీడియోని పూర్తిగా వినండి మిత్రులారా ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్